ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రియులందరికీ, పెద్దలకు, యవనస్తులకు, చిన్నపిల్లలకు నా హృదయపూర్వక వందనములు, శుభములు. దేవుని మహాకృపను బట్టి ప్రియ పరిశుద్ధాత్ముడు జరిగించనై ఉన్న యేసుకృప మహిమ సభలకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ఆయన కృపను బట్టి కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో దేవుని కృపచేత ఏర్పాటు చేయబడిన యేసుకృప మహిమ సభలకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాం. రండి, సమస్యలు గొప్పవి కావండి, దేవుడు గొప్పవాడు. సమస్యల కింద పడి నలిగిపోయి చావుకోరొద్దు. యేసుకృప మహిమ సభలకు రండి, పాలు పొందండి, సమస్యలన్నింటిలో నుండి విడుదల పొందండి. ప్రభువు మీ కొరకే మమ్మల్ని అక్కడ తీసుకొస్తున్నాడు. మీరందరూ కుటుంబ సమేతంగా వచ్చి సకలాశీర్వాదాలు పొందండి. దేవునికి సమస్తము సాధ్యం. ఆమేన్, ఆమేన్. యేసు రక్తములో విడుదల, యేసు రక్తములో స్వస్థత, యేసు రక్తములో విడుదల, యేసు రక్తములో స్వస్థత. శుద్ధి చేయును యేసు రక్తం, బ్రతికించును యేసు రక్తం. శుద్ధి చేయును యేసు రక్తం, గతికించును యేసు రక్తం. యేసు రక్తమే జయం జయం, యేసు రక్తమే జయం జయం, యేసు రక్తమే జయం జయం, యేసు రక్తమే జయం జయం. యేసు రక్తములో విడుదల, యేసు రక్తములో స్వస్థత, యేసు రక్తములో విడుదల, యేసు రక్తములో స్వస్థత. హోసన్నా హోసన్నా ఆమేన్ ఆమేన్ ఆమేన్, హోసన్నా హోసన్నా హల్లెలూయా, హోసన్నా హోసన్నా ఆమేన్ ఆమేన్ ఆమేన్, హోసన్నా హోసన్నా హల్లెలూయా. రండి రండి జయం మనదే, రండి రండి జయం మనదే, రండి రండి జయం మనదే, రండి రండి జయం మనదే. తొలగించును పరమ వైద్యుడు యేసయ్యా, ప్రతి వ్యాధిని తొలగించును. యేసు రక్తమే జయం జయం, యేసు రక్తమే జయం జయం, యేసు రక్తమే జయం జయం, యేసు రక్తమే జయం జయం. యేసు రక్తములు విడుదల, యేసు రక్తములు స్వస్థత, యేసు రక్తములు విడుదల, యేసు రక్తములు స్వస్థత.
ఐదవ మాట కోసం ఒక వాక్యం చదువుదాం. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పిగొనుచున్నాను అనెను. ప్రియ దేవుని సంఘమా, దైవ జనాంగమా, యేసు ప్రభు పలికిన ఐదవ మాటలో చాలా సంగతులు మనకు కనబడుతున్నాయి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, యేసు ఎరిగిన వాడు గుర్తుపెట్టుకోవాలి, ఎరగని వాడు కాడు. యేసు సమస్తమును, అయ్యలారా వినాలి, అమ్మలారా వినాలి, యేసు సమస్తమును ఎరిగినవాడు. మనము ఎరగని వారం, నిన్నటి వారమే నేటి వారము కూడా కాము. మనము ఎరగని వారము, ఆయన ఎరిగినవాడు. అయితే మానవుల్లో ఒక ఫీలింగ్ ఏమిటంటే, నాకు అన్నీ తెలుసు. చాలామంది వాడతారు ఈ పదాన్ని, మనము ఏమి ఎరగని వారం. అది తెలుసుకోవాలి ఆ మాటను. నేనైతే ఏమీ ఎరగని వాడను, ఎరగని దానను, నా ప్రభు సమస్తము ఎరిగినవాడు. వర్తమాన భూత భవిష్యత్తు కాలాలు ఎరిగినవాడు ప్రభు. వర్తమాన భూత భవిష్యత్తు కాలాలు ఎరిగినవాడు. గతించిపోయింది ఆయనకు తెలుసు, జరుగుచున్నది ఆయనకు తెలుసు, జరగబోనది ఆయనకు తెలుసు. మరి మన సంగతి ఏంటి? నా సహోదరులారా, సహోదరులారా, మనము దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు మనిషితో మాట్లాడినట్టుగా మనం మాట్లాడకూడదు. మనుషులు వేరు, దేవుడు వేరు. కనుక ఆయన సమస్తం ఎరిగినవాడు, అది గుర్తుంచుకోవాలి. అక్కడ ఒక మాట ఉంది, ఎరిగి సమాప్తమైనదిని ఎరిగి. తాను ఏ పని మీద వచ్చాడో ఆ పనులన్నీ ఒక్కటి కూడా ఎన్ని సంవత్సరాలలో సంపూర్తి చేశాడు? 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాడు. 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడు. యేసు ప్రభు తల్లిదండ్రులతో మరి పనిచేసుకుంటూ దేవాలయంలో కూర్చొని బోధలు వింటూ, ఆ బోధకుల మధ్య ఎదుగుతూ, ప్రశ్నలు వేస్తూ, జవాబులు చెబుతూ వచ్చాడు. కానీ 3.5 సంవత్సరాల్లో సంపూర్ణంగా తాను ఏ పని మీద వచ్చాడో, ఏ ప్రవక్త చేయలేని పని. ఒక్కొక్క ప్రవక్త 100 సంవత్సరాలు బ్రతికారు. బైబిల్లో మెతూషెలా అని ఒక ఆయన ఉన్నాడు, 969 ఏళ్ళు బ్రతికాడు. ఏం చేశాడు? 7 ఏళ్ళు బ్రతికాడు. ఏం చేశాడు? మోషే ప్రవక్త 120 ఏళ్ళు బ్రతికాడు. ఏలియా 4 సంవత్సరాలు బ్రతికి ఆయన మరణం రుచి చూడకుండానే పరలోకం వెళ్ళిపోయాడు. ప్రవక్తలు వచ్చారు మనుషులకు దైవరాజ్యం గురించి చెప్పడానికి, దేవదూతలు వచ్చారు, యాజకులు వచ్చారు, రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, ప్రవక్తీలు వచ్చారు, వచ్చారు, సంపూర్తి చేయలేకపోయారు. ఎవ్వరు కూడా సంపూర్ణత మానవునికి కావలసింది, చేయవలసింది చేయలేకపోయారు. ఎందుకు అని మీరు ప్రశ్నిస్తే, వారు సంపూర్ణంగా చేయడానికి వారి సంపూర్ణమైన మానవులు కాదు, వారిలో పరిపూర్ణత లేదు. పాపం 90% ఉంటే 10% ఒకవేళ నీట్ ఉండొచ్చు, 10% ఉండొచ్చు. ప్రవక్తలు కానీ, పరిశుద్ధులు కానీ, ఎవరైనా కానీ, ప్రతి మానవునిలో కూడా లోపాలున్నాయి. అందుకే వాళ్ళు సమస్తము సంపూర్ణంగా చేయలేకపోయారు, సమాప్తి చేయలేకపోయారు. యేసు క్రీస్తు ప్రభువులో 100% పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన ఏమి చేసినా సంపూర్ణంగా చేస్తాడు. సృష్టిని ఎన్ని రోజుల్లో సంపూర్తి చేశాడు ఆయన? ఎన్ని రోజుల్లో చేశాడు? 6 రోజుల్లోనే. మానవుణ్ణి తయారు చేసింది కూడా 6 రోజే కంప్లీట్ చేశాడు. 6 రోజుల్లో ఒక గుంట తవ్వుకోలేవు. ఆయన కార్యాలు తీసుకోండి మీరు. యేసు అప్పటికి ఎరిగి సమస్తము సమాప్తమైనది ఎరిగి లేఖనము నెరవేరునట్లు
నేను దప్పిగొనుచున్నాను. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. నేను దప్పిగొనుచున్నాను. ఈ మాట నన్ను మాటి మాటికి ఆశ్చర్యపరుస్తుంది ప్రియులారా. యేసు ప్రభు ఏమిటి, దప్పిక కొనడం ఏంటి? భూమికి దాహము తీర్చే దేవుడు ఆయన, సముద్రాన్ని నీళ్లతో నింపే దేవుడు ఆయన, వంకెలను వాగులను నదులను నింపి ప్రవహింపజేసే దేవుడు ఆయన, ఎండిపోయిన మొక్కలు నోరు తెరుచుకొని ఫలవృక్షాలు ఎండకు ఆకులు రాల్చుకొని అయ్యా ఎండకు ఎండిపోతున్నామంటే మేఘాలను పంపించి వర్షమిచ్చి వాటి దాహము తీర్చి పచ్చగా పండించేవాడు ఆయన, జంతువులకు జలచరాలకు దాహం తీర్చేవాడు ఆయన, పశుపక్ష్యాదులకు దాహం తీర్చేవాడు ఆయన, మానవ జాతికి దాహం తీర్చేవాడు ఆయన. ఆయనకి ఇప్పుడు ఏమవుతుందంట? దాహం. లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొని ఉన్నాను. ఎవరికి దాహం వేస్తుంది? ఏసయ్యకు దాహం వేస్తుంది. కింద ఎవరున్నారు? అందరూ తన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ అమ్మ ఉంది, మరియమ్మ. నీళ్ళు ఇవ్వనిస్తారా? పరమ దుర్మార్గులు ఉన్నారు అక్కడ, కఠినులు ఉన్నారు. కత్తి కట్టుకొని నిద్ర మేలుకొని యేసు ప్రభును సంపేంత వరకు మేము భోజనమే చేయమని అమ్మ ప్రామిస్ చేసి కంకణం కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన చంపాలి అని తీర్మానంగా వచ్చారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. శిష్యుడు నీళ్ళు ఇవ్వనిస్తారా? ఇవ్వనివ్వరు. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, నేను దాహము కొని ఉన్నాను. ఏసయ్య దాహం తీర్చాలి అంటే ఎవరు రావాలి? యోహాను సువార్త 4:5 నుండి మొదలవుతుంది. ఆయన గలలయా దేశం నుండి సమరయా గుండా వెళ్ళడానికి, అంటే సమరయ దేశం గుండా వెళ్ళడానికి ప్రయాణం కట్టాడు. వెళుతూ వెళుతూ ఉండగా సుఖారను ఒక ఊరి దగ్గర యాకోబు బావి ఉంది. ఈ బావి దగ్గరికి సరిగ్గా 12:00 వచ్చాడు. ఎండవేళలో మధ్యాహ్నము నడుచుకుంటూ ఆ బావి దగ్గరకు వచ్చాడు. ఎక్కడ ఎవరి నీళ్ళు అడగొద్దు ఆయన? ఎక్కడ తాగి ఉండడా? ఎవరిని దాహం తీర్చమని అడగడా? అక్కడికి వచ్చాడు. శిష్యులు అన్నారు, ప్రభువా మేము వెళ్ళి భోజనం కొనుక్కొని వస్తాం, భోంచేద్దాం ఇక్కడ, ఏదైనా ఈ ఊర్లో ఆహారం దొరికితే తీసుకొస్తామంటే వెళ్ళండి అన్నారు. ఒక శిష్యుడన్నా ఆయన దగ్గర ఉండాలా? వెళ్ళారు. ఒక్కడే ఉన్నాడు యేసు. ఒక్కడక్కడ కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ గ్రామస్తురాలు, ఆ సమరీ స్త్రీ ఒకటే నీళ్లు చేరుకోవడానికి వచ్చింది. బావి దగ్గర ఆయన కూర్చున్నాడు. ఏమయ్యా ఎండకు వచ్చి కూర్చున్నావు, యూదునిలాగున్నావు, నీళ్ళు ఏమైనా త్రాగుతావా అని అడిగిందా? అడిగిందా? మనుషులకు అంత మంచి బుద్ధి? సమరీ స్త్రీని అడుగుతున్నాడు, ఆమె అడగలేదు. ఆమె అడిగిందా? అయ్యా ఎవరో కొత్తగా వచ్చినట్టుంది, చాలా పొడుగ్గా ఉన్నావు, నీ ముఖం చూస్తే సూర్యుని వల్ల తేజరిల్లుతా ఉంది, అయ్యా ఇంత దూరం వచ్చావు, నీళ్లు చేతి పొయ్యనా కొన్ని అని అడిగిందా? అడగలేదు. ఎందుకు అడుగుతుంది? ఏం పని ఉందని అడుగుతుందండి? ఎవరి స్వార్థం వాళ్ళది. ప్రభువు అడిగాడు, అమ్మా నాకు దాహం ఇస్తుంది, కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఇప్పుడు ఏం స్టోరీ చెప్పిందామె? నీళ్ళు ఇవ్వమే తల్లి అంటే కథలు చెబుతుంది. కథలు యూధుడవైన నీవు, సమరయ స్త్రీనైన నన్ను, అంటే మీరు రాజుల వంశం కలిగిన వాళ్ళు, సమరయ్యలంటే మేము పాపులము, పాపుల యొక్క నీరు పరిశుద్ధులు ఎలా త్రాగుతారయ్యా, మీరు పరిశుద్ధులు గొప్పవాళ్ళు, మేము పాపులము, అన్య జనాంగము అయ్యా, కాలుష్యముగా బ్రతుకుతున్న వారము, వంకర జనమైన మా నీళ్ళు ఎలా త్రాగుతారయ్యా? ప్రభు అన్నాడు, పోనీలేమ్మా నేను ఇస్తాను నీళ్ళు, అలాగైనా తాగుతావా అన్నాడు. నువ్వు ఇచ్చే నీళ్లు త్రాగే ప్రతివాడు మరలా దప్పికొంటాడు, నేను ఇస్తాలేమ్మా నీళ్లు, త్రాగుతావా అన్నాడు. అయ్యో నీ దగ్గర బకెట లేదు, తాడు లేదే, కుండ లేదు, తాడు లేదే. యేసు ప్రభు ఏమి లేనివాడు చెప్పండి, ఏమి లేనివాడు? యేసు ప్రభుకు ఇండ్లు లేదు, పొలం లేదు, ఆస్తులు లేవు, కుండ లేదు, తాడు లేదు, సమాధి లేదు, పుడితే స్థలం కూడా, స్థలం ఎక్కడుంది ఆయనకు పుట్టడానికి? ఉందా? పుట్టినప్పుడు స్థలం లేదు, చనిపోయేటప్పుడు. ఎంత అడక తినేవాడికైనా భూమి మీద చనిపోయే అధికారం ఉంది, సిలువలో చనిపోతాడు. ఏమీ లేనివాడు. అదిగో ఆమె అడుగుతుంది, నీకు కుండ లేదు,
తాడు లేదు. నువ్వు ఎలా చేస్తావు ఈ నీళ్లు, ఎలా చేతి పోస్తావు? ప్రభు అన్నాడు, పిచ్చిదానా, నేను నీకు ఇచ్చేది జీవ జలములిస్తాను, నేను నీకు ఇచ్చేది జీవ జలములిస్తాను, నీ జీవితంలో మళ్ళీ ఈ బావికి రానే రావు, ఈ నీళ్లు చేదుకో, నీలో నుండి బుగ్గలు ఊరి అనేకుల దాహము తీర్చే నీళ్లు నేను ఇస్తాను. యిర్మీయా గ్రంథం 2:13 ఆయనకు ఒక పేరు, నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఊట అయిన నన్ను మరిచి తమ కొరకు తొట్లను మొలిపించుకొని ఉన్నారు. ఏ తొట్లు? బ్రద్దలైపోయి నీళ్లు నిలవని తొట్లను. ఎన్ని నేరాలు చేశారు? రెండు నేరాలు చేశారు నా జనులు. సరే, ఆ సందర్భం పక్కన పెడదాం. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, జీవ జల నది ఊట అయిన నన్ను విడిచి. యెహోవా అనగా ఎన్నో అర్థాలు ఉన్నాయి, యేసు అనగా ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఆ పేరును బట్టి ఆయనకు ఒక పేరు, జీవ జల నది ఊట. అంటే ప్రపంచంలో అందరి దాహం తీర్చే జీవ జల నది. జీవ జల నది, ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. అలాంటి దేవుడు మానవుడుగా పుట్టి, మానవుడిగా పుట్టి ఇప్పుడు అడుగుతున్నాడు, నాకు దాహం అవుతుంది అంటున్నాడు. ఒకవేళ భూమిని అడిగి ఉంటే భూమి ఒక్కసారి చీలిపోయి బుగ్గలు పైకి లేచి సిలువలో వేలాడుతున్న యేసయ్య నోటి నిండా నీళ్లు పోస్తాయి. దాన్ని అడగట్లేదు. ఒకవేళ కొండనే అడిగితే మోషే కర్రతో కొండను కొట్టగా చీలిపోయి 30 లక్షల మంది దాహం తీర్చిన మెరీబ జలం కొండ పరిగెట్టుకుంటూ వచ్చి చీలి యేసయ్యకు స్వచ్ఛమైన నీళ్ళిచ్చి దాహం తీరుస్తుంది. పోని ఒకవేళ ఆకాశ మేఘాలతో ఆయన అడిగి ఉంటే, మేఘములారా నాకు దాహం వేస్తుందమ్మా అంటే, సెకండ్లలో వెళ్ళి సముద్రంలో ఉన్న నీళ్ళు తీసుకొని ఫిల్టర్ చేసి ఆయనకు నిండుగా పోసి దాహం తీర్చి ఆనందపరుస్తాయి. ఎవరిని అడుగుతున్నాడు దాహం ఇమ్మని? సమరయ్య స్త్రీని అడిగాడు, శిలువ దగ్గర దుర్మార్గులను అడుగుతున్నాడు, పొడిచిన వాళ్ళను, పొడిచిన వారిని, ఊసిన వారిని, అవమానపరిచిన వారిని, గాయపరిచిన వారిని, గడపు వెంటికలు లాగిన వారిని, పలు పలు విధాలుగా హింసించిన వారిని, విరోధ భావంతో జీవించిన వారిని నీళ్ళు అడుగుతున్నాడు. ఎంత కటికవాడైనా గొర్రెను కోసేటప్పుడు అతని చివరి పని ఏంటో తెలుసా? నోరు గొర్రె ఇలాగ పైకి పెట్టేసి గొంతు మీద కత్తి పెట్టే ముందు మంచి నీళ్లు పోసి, ఈ దోషం నాది కాదు స్వామి, దేవునితో చెప్తాడు, ఈ దోషం నాది కాదు స్వామి, నా మీదకి నా పిల్లల మీదకి రాకూడదు, ఎవడు కోయించుకుంటున్నాడో గొర్రెను వాడికే సంబంధం అని కోస్తాడు. దాన్నే జవ అంటారు. మరి ఈయన సంగతి ఏంటి? లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, లోక పాపను మోసుకుని దేవుని గొర్రెపిల్ల సిలువలో వేలాడుతున్నాడు, 2 రోజులు గతించిపోయింది, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఎంత దుర్మార్గుడైన మంచినీళ్ళు ఇవ్వడా? పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టి 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 మనిషి బాగా నలిగిపోయిన తర్వాత, సార్ నీళ్లు సార్ అంటే పోలీసు వారికైనా కనికరం కలుగుతుంది, ఇవ్వరా? ఇస్తారు, ఇస్తారు. ఇప్పుడు ఏసయ్య దాహం తీర్చేవాళ్ళు కావాలి. ఆ స్త్రీతో ఆ మాట చెప్పగానే స్త్రీ ఏమన్నారు? అయితే నాకు ఇచ్చేయి ఆ నీళ్ళు అన్నారు. నీకేమి బకెట లేదు, తాడు లేదు చేదుకోవడానికంటే, ఆయన అన్నాడు జీవ జలం నేను ఇస్తానన్నాడు. అవును, ఈ బావి నీళ్లు ఏమనుకుంటున్నావు నువ్వు? మా ఆదిపిత్రుడైన యాకోబు త్రోవించాడు. యాకోబు అంటే మోసగాడు. మోసగాడు బావి నీళ్లు బాగున్నాయట, ఆమెకి, ఆమె జీవితం బాగుందట. ప్రభు ఆమె చేతనే నీళ్లు తాగాలని ఎందుకు అడిగాడు? చెప్పు చెప్పు. చెడిపోయిన వాళ్ళు నీళ్లు తీసుకొని వచ్చి నీ చేతికి ఇస్తే తాగుతావా? ఎవరిని అడుగుతున్నాడు ఇప్పుడు? నీళ్లు భయంకరమైన చెడిపోయిన పాపపు స్త్రీని నీళ్ళు అడుగుతున్నాడు. భయంకరంగా చిత్రహింసలు చేసిన పలు దుర్మార్గులను నీళ్ళు అడుగుతున్నాడు. ఇచ్చారా? ఇచ్చారా? చేదు చిరక స్పంజిలో ముంచి రెళ్ళుకు తగిలించి నోటికిచ్చారట. చేదును స్పంజి
స్పాంజ్కి పెట్టి వాటిని నోటికి అందిస్తే తాగలేకపోయాడు. ఈ లోకం అదే. ఇప్పుడు మనం త్రాగడానికి నీళ్ళు ఎవరిచ్చారు చెప్పండి? నీటి పారుదల శాఖ మంత్రియా? చెప్పండి ఎవరిచ్చారు? దావీదు మహారాజు అంటాడు కీర్తనలో, నా తల్లి యొద్ద పాలు త్రాగడానికి నువ్వు నేర్పిన వాడవు కదా. తల్లి దగ్గర పాలు త్రాగడానికి కృప చూపిన వారెవరు? ఆయన. సర్వ మానవాళి దాహము తీర్చినది ఎవరు? ఆయన. సర్వ జీవరాశుల దాహము తీర్చినది ఎవరు? ఆయన. ఈయన సృజించిన నీళ్లు అవి తగ్గవు, కానీ ఇప్పుడు ఆయన దాహం తీర్చాలి, ఆయన దాహం తీర్చాలి. ఆ స్త్రీ తీర్చేసింది. ఇక నీళ్ళ సంగతి కాదు వాళ్ళ మధ్యలో. ఆమె పాపాలు ఒప్పుకుంది, పశ్చాత్తాపపడింది, యేసయ్యను రక్షకునిగా అంగీకరించింది, కుండ కూడా విడిచిపెట్టింది, ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా, వచ్చి చూడండి అని ఊరు ప్రజలందరినీ తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టేసింది. అందరూ రక్షించబడ్డారు. ఆయన దాహం ఎప్పుడు తీరుతుందంటే ఒక పాపి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం రక్షణ పొంది ఆయన సిలువలో కార్చిన రక్తము చేత కడగబడి పాపి పరిశుద్ధులు అవుతారు చూడు, అప్పుడు ఆయన దాహం తీర్చబడుతుంది. మరి ఎవరున్నారు ఇక్కడ దాహం తీర్చేవాళ్ళు? ఉన్నాను, నా యేసయ్యకు నేను బ్రతికినంత కాలం సాక్షిగా జీవిస్తాను, ఆయన దాహం నేను తీరుస్తాను, ఆయనను మాటి మాటికి సిలువ వేయను నేను తీరుస్తాను. నేనేమి నీతిమంతురాలను కాదు, నీతిమంతుని కాదు. సమరయ స్త్రీ ఆయన దాహం తీర్చగలిగింది, కానీ సిలువ దగ్గర ఉన్న వాళ్ళు తీర్చలేకపోయారు. కానీ నేను తీరుస్తాను, నా తండ్రికి బిడ్డగా ఉంటాను. ఖచ్చితంగా ఆ మనసు కలిగిన వాళ్ళు లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేస్తాను. పాపానికి దూరం అయిపోయి పరిశుద్ధమైన బిడ్డగా నువ్వు మార్పు ఎప్పుడు చెందుతావో అప్పుడే యేసయ్య దాహం తీరిపోతుంది. నువ్వు తీరుస్తావా? అమ్మా బాబు, నువ్వు దేవుని యొక్క దాహం తీర్చగలవా? తీర్చాలి తప్పకుండా. ఆయన నీకోసమే దాహం కొన్నాడు, నా కోసమే దాహం కొన్నాడు. సిలువలో నలిగిపోయింది నీ నా పాపముల కొరకే, నీ కొరకు నా కొరకే దాహం కొన్నాడు. నువ్వు చేదు చెరిక ఇవ్వద్దు, పోస్తావా? చేదు మాటలతో ఆయనకు చేదు చెరక పోస్తావా? లేదు, నా ప్రభువా, నన్ను నీ దాహం తీర్చే బిడ్డగా వాడుకొని ఇప్పుడు ఒప్పుకుంటావా? ఇంకా చేదైన బ్రతుకులోనే ఉంటావా? చేదు చెరకని అందిస్తావా? లేక సమరయ స్త్రీ వలె ఆయన దాహాన్ని తీరుస్తావా? తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. అమూల్యమైన మీ సత్యాలతో మమ్మల్ని అలంకరించినందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ దాహం తీర్చే బిడ్డలుగా మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా మీరే ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అపవాది పారిపోవును, దయ్యములు కూలిపోవును. అపవాది పారిపోవును, దయ్యములు కూలిపోవును. యేసు నిన్ను విడిపించును, యేసు నిన్ను నడిపించును, యేసు నిన్ను విడిపించును, యేసు నిన్ను నడిపించును. యేసు రక్తమే జయం జయం, యేసు రక్తమే జయం జయం, యేసు రక్తమే జయం జయం, యేసు రక్తమే జయం జయం. యేసు రక్తములు విడుదల, యేసు రక్తములు స్వస్థత, యేసు రక్తములు విడుదల, యేసు రక్తములు స్వస్థత.
పాత జీవితం మారిపోను, కొత్త జీవితం ఉదయించును, నీ కన్నీళ్ళు తుడుచును, నీ కష్టాలు తీర్చును, నీ కన్నీళ్ళు తుడుచును, నీ కష్టాలు తీర్చును. యేసు రక్తములో విడుదల, యేసు రక్తములో స్వస్థత, యేసు రక్తములో విడుదల, యేసు రక్తములో స్వస్థత. శుద్ధి చేయును యేసు రక్తం, బ్రతికించును యేసు రక్తం, శుద్ధి చేయును యేసు రక్తం, బ్రతికించును యేసు రక్తం. యేసు రక్తమే జయం జయం, యేసు రక్తమే జయం జయం, యేసు రక్తమే జయం జయం, యేసు రక్తమే జయం జయం. యేసు రక్తములో విడుదల, యేసు రక్తములో స్వస్థత, యేసు రక్తములో విడుదల, యేసు రక్తములో స్వస్థత. హోసన్నా హోసన్నా ఆమేన్ ఆమేన్ ఆమేన్, హోసన్నా హోసన్నా హల్లెలూయా, హోసన్నా హోసన్నా ఆమేన్ ఆమేన్ ఆమేన్. మా చిరునామా బ్రదరందనం సుధాకర్ గారు, యేసు కృపా మినిస్ట్రీస్, దేవనగర్ నంద్యాల, ఆంధ్రప్రదేశ్ ఇండియా. మా ఫోన్ నంబర్స్ 9949221601, మరి ఒక నంబర్ 9247033153, మరి ఒక నంబర్ 9032033153. Mighty blessings from the Almighty Jesus.